సరదాగా నోరు మాట్లాడుకోవడానికి వీల్లేదు. అందుకని ఉదయమో గుడిని చెప్పి నమ్మించి హోటల్లో రూమ్ బుక్ చేస్తా. ఏంటండి ఏం చేయమంటావా? హోటల్లో కదండి మీకు వదిలి వస్తుందా? అందుకని గుడి అర్చన అన్నాం. అంతే ఏదన్నా పెట్టేసి వెళ్తున్నాం. వెరీ గుడ్. రే నా రోజు రోజు సరైన చెప్తాను. అందులో నువ్వు వదిన కూర్చుని వెళ్ళిపోరండి. ఓకే మీరంతా పెడుతున్నారంటే అర్థం ఉంది. మళ్ళీ మేము కూడా ఎందుకమ్మా? అదేమిటి నాన్న, చాక్ రాక ఇంత దూరం వచ్చారు. గుడి చూసి వెళ్ళొచ్చుగా. 1 రూపాయలు ఖర్చు పెట్టి సముద్ర పొడిని కట్టారటండి. చాలా మాస్తూ ఉన్న గుడేట అని మెలుడుగా చెప్పారు. అలాగా అసలు మనం వచ్చిందే ఊరుతుంటారు. వాళ్ళు పని దేవుడిని ప్రార్థన చేద్దాం. దైవ దర్శనం చేసుకుని వ్యాపార విషయం తెలుసుకుంటే శుభం కూడాను. మరి ఇంకేనా? అరే నలుగురితో పాటే. ఏమిటో మా వాడికి గుడికి వెళ్ళాలని సత్సంకల్పం ఇప్పటికి కలిగిందండి. దేవుడికి కూడా కొద్దిపాటి శ్రీకారం అవసరం అని ఇప్పటికి గుర్తించాడు. గొప్ప ఏకాంతంగా ఉంటారుగా భార్యాభర్తలు ఇద్దరు. గుడి పేరు చెప్పి గట్టిగన్నామంటే ఇంచుల పదిని బయట. అదేనా రావా? గుడికి వెళ్ళాలి మేమంతా సిద్ధం. నేను ఇదే ఆలస్యం. వచ్చారా? సమయానికి పిలిచినట్టు మా చిట్టి మా నాన్నగారు పాతగారు కూడా వచ్చారండి. ముందు ఎవరైనా రామన్నారు. నేనే ఎట్టాగో బచవాలి ఒప్పించాను. పార్వతమ్మ గారిని ఎదురంటే చీతమ్మ గారిని కూడా తెలియకపోయా? చూసారా చూసారా, పార్వతమ్మ గారి మాటే మర్చిపోయాను. ఆవిడ గారికి ఎంతో. పార్వతమ్మ గారికి చీతమ్మ గారికి భక్తి ప్రధానం. ఇంకెవరు లేరు భక్తులు రావడానికి? రావడానికంటే గుర్తొచ్చింది ఏంటి జ్ఞానానికి? మీ అన్నయ్య గారు వదిలిగా రావద్దు. రావద్దు మరి, రావాలి. రే వాసు, పెద్దానికి ఎక్కడ తీరిక అవుతుందిరా? ఇక జ్ఞానకంటావు ఆఫీస్ నుంచి అలసిపోయి వస్తుంది. పైగా ఆవిడకి ఇటువంటి పడవు. మనం అంతా వెళ్దాం పదండి. తొలసే అబ్బాయి సాధ్యమైంది. మేము సకుటుంబ సపరివారంగా వెళ్తున్నాం. సకుటుంబ సపరివారంగా ఇక్కడికి గుడికాయ. ఓహో, దంపతులు అయితే 106 విడిగా 250 రూపాయలు టికెట్లున్నారు. అదే 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 గుడి ధర్మ. కొత్తగా కట్టారు, 1 కోటి రూపాయలు పెట్టి ఇలా వసూలు చేస్తున్నారు అనమాట. అందులో వయసు మళ్ళిన వాళ్ళకి ప్రత్యేకమైన రేటు పెట్టారు. అందులో మీద్దరికి వయసు బాగా అయిపోయింది కదా, అందుకని మొత్తాన్ని 500 ఉండాలి. డబ్బుందే? డబ్బుదే ఉందిరా, ఆయన ఇచ్చింది. ఆయనకే అర్పించడంలో పొరపాటు లేదు. ఏంటి జగత్కి సాయంత్రం 6 గంటలకు క్లీనర్ గారిని కలుద్దామని చెప్పినట్టున్నాం. మా ఎక్కడికి ఇస్తామండి? అసలు కలుసుకుందే. కలవాలయా? ముందు చూపున్నారు కానీ రేపు ఆయన ఏదైనా పని మీద ఢిల్లీకి వెళ్ళిపోతే ఏంటి విడుదల వెళ్ళొచ్చు. కాలికి చెప్పాల మనిషి అమ్మాయి, మేము వెళ్ళి ఆ పనులు చూస్తామమ్మా. అదే నాన్న, గుడిపట్టి దర్శనం చేసుకుంటారని చాలా ముఖ్యమైన వ్యవహారం వెళ్ళని వాళ్ళు. అది కాదండి గారు, ఆ పని పూర్తి చేసుకుని భోజనం చిన్నగా ఆ పని ముఖ్యమా ఈ పని ముఖ్యమండి? ఏమిటోనమ్మా, నువ్వు గుడి గుడి అంటుంటే ఆ సంబరంలో పడి వంట వార్త సంగతే మర్చిపోయాను. చుట్టాలు కూడా వచ్చారా? బాగుండదు, నేను ఇంట్లో ఉంటాను. నువ్వు చిట్టి వెళ్ళు. ఏమిటి దొల్లుపుకాయ? సరేలే, 8 నెలల 5 వేలు 750 మెట్లు ఎక్కాలి. ఈ మధ్యలో ఏదైనా పాయి పాయి అంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఆ దేవుడా నేనా? నేనేం వస్తానని చెప్పలేదండి. కండక్టర్ గారు మనం వంట పని చూసుకున్నాం. అందరం కలిసి వెళ్తే ఎంతో బాగుంటుంది అనుకున్నాను, కానీ ఏం చేస్తాం? మాట్లాడదాం. లింగులు ఇటుకుంటే మన ఇద్దరు అయినా ఇంకెప్పుడు ఆలోచన ఇద్దరు. ఏమిటమ్మా అంత డబ్బు కట్టిన తర్వాత అందరి తరఫున మేము వస్తున్నాం పదండి. ఎవరికైనా ప్రాప్తం ఉండాలి. పదండి పదండి. అభయ్యారు, అసలే మీకు రక్తపోటు ఆత్మ 750 మెట్లు ఎక్కాలి. ఆ పైన గాలి అని ఎరా కొండ మీద ఎముకలు కొరికేసాను. సరే బాబా గారు ఇందుకు చెప్పండి, మీకు కష్టాలు అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. పదండి బాబా. సరే మీ ఇష్టం అండి, నేను మాత్రం ఇంగ్లీష్ మీద వెళ్తాను. దిగంబర్ నృత్యాలు విను. దిగంబర్ నృత్యం ఎలా మొదలండి బాబు? మీరు ఒరే అబ్బాయి,
ఆ తలది తట్టుకునే ఆ మెట్లు అవి ఎక్కలేను అనుకుంటాను. మెట్లు నడిచి సినిమా కడతాను రాండి. మీరు రండి, మీరు వెళ్ళండి. దాదా రండి, మీరు చెప్తాను. ఏంటో మళ్ళీ వచ్చిందా? ఎలా ఉంది గుడి? ఇంద్రఫలం లేదు, ఒంటి సమ్మ మేడ, ఓ పక్క సముద్రం, ఇంకో పక్క రాకుమారుడు. రాకుమార్తె రాకుమార్తె ఇక్కడ ఉందా? ఓ పక్క రాకుమారుడు రాకుమార్తె, ఇంకో పక్క పక్క గుడి. అభిషేకమని అబద్ధం చెప్పింది ఇందుకేనమాట. మరి ఎందుకున్నాయంటే, నిజం చెప్తాను వచ్చేదాని. రామరామ, అపచారం అపచారం. దేవుడు పేరు చెప్పి ఇలాంటి పాపిష్టి పనులు చేయాలని ఆలోచన మీకట్ట వచ్చిందండి. అంటే ఇది పాపిష్టి పనే వార్తను అంటున్నాం. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు ఏకాంతంగా కాలక్షేపం చేయాలనుకోవటం పాపిష్టి పనే కాదు. కానేరదు లక్ష్మీ లక్ష్మీ లక్ష్మీ. ఎంతో కష్టపడి సంపాదించుకున్న అవకాశాన్ని నువ్వు వట్టి మాటలతోనే పాడు చేస్తున్నావు. ఇది నీకు ధర్మం కాదు, మహాపాపం. తినక నరకానికి ఇది మహాపుణ్యం. ఏమండి, ముందు నన్ను గుడికైనా తీసుకెళ్ళండి, లేదా ఇంటికైనా తీసుకెళ్ళండి, ఏదో ఒకటి చేయండి. రెండు చేయను. మరి మరేంటా? మరి 100 రూపాయలు ఖర్చు పెట్టింది, నీ గుడికి ఈ రూమ్ చూపిస్తుంది. ఈ మేళానికి తోడు 100 రూపాయలా? 100 రూపాయలు ఏం కమ్మో, నువ్వు అనాలి కానీ 1000 రూపాయలు ఖర్చు పెట్టాడు. నిజంగా 100 రూపాయలు ఖర్చు పెట్టేశారా? 100 రూపాయల కోసం ఇస్తామిటా? ఇది వచ్చి చూడు, దీనికి 10 రూపాయలు ఇవ్వచ్చు. ఆ మంటలు చూడు, మంటలు ఇవి హాస్పిటల్కి తర్పాలు. అవును బాత్రూమ్ చూసా చూడా, ఫ్లోర్ నుంచి టాప్ వరకు అంతా ఒకటే పాలరాయి. అరిచారా? చంపేస్తాం. ఈ హోటల్ లో స్మగ్లర్ దాక్కున్నాడని ఆచూకీ వచ్చి. ఓహో నమస్తే. యూ ప్లాడి రాస్కల్, కమ్ ఆన్ టేక్ హిమ్ అవే. మీరెవరండి? శ్రీనివాసరావు. ఆవిడెవరండి? నా భార్య. అతనికి మీకు ఏదైనా సంబంధం ఉందా? అదే ఏం లేదండి. మరి ఈ గదిలేం చేస్తున్నారు? క్షమించండి, మీరు మాకు బాగా తెలుసు, రాజ్ అండ్ రావు కంపెనీలో పార్ట్నర్ గా పనిచేస్తున్నారు. అలాంటి వారు కాదు. ఏదో పాపం. సారీ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. చాలే,
అన్ని అపశకాలి. ముందు నిన్ను దన్నాలు పడు. ఎవడు పేరు చెప్పి నాటి పాపిస్ పని చేసి ఏమవుతుంది? సిగ్గెందుకండి? ఓ పక్క సముద్రం, ఓ పక్క రాకుమారుడు రాకుమార్తె, ఈ పక్క పక్క, మన పక్క పక్కే. సుఖం లేదు, శాంతి లేదు, విశ్రాంతి లేదు. బయట వర్షం వచ్చేటట్టుంది. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు. కూర్చోడి. అదేటమ్మగారు, మీ సంఖలోనే ఉంటాను. ఏమిటో, ఇంతమంది అయ్యేసరికి లెక్కే తెలియటం లేదు. ఊరికే అన్నారా ఇద్దరు లేక ముగ్గురు అని. నమస్కారం అండి. ఎవరు? కొత్త పంతులమ్మ గారా? రండి రండి, మీకు వస్తే చూస్తున్నా. ఒరే తమను, రాము వెళ్ళి పాటలు నేర్చుకోండి. సీత, నువ్వు ఈ పిల్లలందరినీ పైకి తీసుకెళ్ళి. టీచర్ రాగాలి, ఏం చెప్పాలి? గుడ్ మార్నింగ్. ఏంటండి? ప్రైవేట్ చెప్పలేదు. నమస్తే. ఏంటండి? జీతం చాలా, ఒక నెల రోజులు కంటిన్యూ చేయండి, తర్వాత ఆలోచిద్దాం. అది కాదండి, మీ వాడు అమ్మవాడు ధైర్యంగా చెప్పడం పర్లేదు. కన్ను కొడుతున్నాడండి. ఏమిటి ఇలా కన్ను కొడుతున్నాడా? అడో వాడు ప్రేమిస్తున్నాడు, మీరు భయపడుతున్నారేమో. వాడు అప్పుడే అట్లాంటి పనులు చేయండి. అది కాదండి, ఇంట్లో పిల్లలే కన్ను కొడితే. అంటే తండ్రులు? అడో నేను అట్లాంటి వాడిని కాదండి. ఏక పత్రిక పెడుతుంది, ఏదో నా కర్మ కొద్ది తల్లి పొరుగులు పిల్లలకు వచ్చాయి. కానీ ఏమండి, నా కోసమైనా సరే అదే సీట్లో కూర్చి అదే పాఠాలు ఒక నెల రోజులు కనిపించాయి. వెళ్ళిపోవాలి మరి. నా పక్క తండ్రి భరిస్తాను. తల్లి పెళ్ళావే? ఏమిటి? అమ్మయ్య వచ్చేసరా? ఇక్కడ ఇక్కడ ఎక్కడ తెల్ల చూడు, ఉన్నది కూడా పోయింది. అవును, అప్పుడు అనగా వెళ్ళారు, ఇప్పుడు రావడం. ఇవాళ నేను పెళ్లి రోజండి, గుడికి వెళ్ళదు. గుడే కాదు గుడే నోర్మయ్య. ఎందుకన్నంత చిరాకు? చేతికి నాలుగు డబ్బులు రాగానే ఒకటే రొక్క రొక్కలో బుస బుసలు ఎత్తుతాంది ఎత్తుతాంది. ఎందుకంటే అలా కోపడుతున్నారు? ఇప్పుడు నేనే తప్పు చేశానని? ఇంకా ఏం చేయాలి? ప్రతి సంవత్సరం పెళ్లి రోజు పెళ్లి రోజు అన్నాం, ఆ సంతాన గోపాలస్వామి గుడికి వెళ్ళడం, అక్కడ ఏం మొక్కుకు నేడుస్తున్నామో ఏమిటో. ప్రతి సంవత్సరం కలవటంలో చూస్తున్నాను, ఒక్క విధమైన సరిగ్గా ఉంటాడంటే మగ పీలుగులేమోను ఇలా ఎలా కన్ను కొట్టడాలు, ఆడపిల్లలేమో ఇలా ఎలా కళ్ళాపడాలు. ఇప్పుడు చెప్తున్నాను, మళ్ళీ ఎప్పుడైనా పెళ్లి రోవన్నావా? అప్పుడు అవును, నాకు తెలియక అడుగుతాను. అప్పంత నాడైనట్టు మాట్లాడతారే, కనపంట ఆడపిల్లలకంతా కన్ను కొట్టి చెంపలు ఇస్త్రీ చేయించుకొచ్చింది ఎవరో, ఆ పొలికే వచ్చింది మీ సంతానానికి కూడా. కొట్టండి, కాలు చేతులు విరిగేలాగా కొట్టండి. నేనేమన్నా మిమ్మల్ని చేసుకోమని బతిమాలనా, కాలు మీద పడ్డానా? మీరే చూసి చూడగానే ఎగిరి కంటెత్తి ఎగురని వెళ్ళకల్లా పడ్డాను. వాడు అదిరి మూడు ముళ్ళు వేశాక ఎవరినని ఏం ప్రయోజనమే? కర్మ కర్మ అనుభవించాలి. అందుకే వీరబ్రహ్మంగా ఉన్నారు తెలుసా, ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఎవరికి నన్ను తప్పు. ఆడపిల్లలు కన్ను కొట్టే మమ్మీ చేసా? ఏం చేయమండి?